సర్వే అధికారి శ్రీనివాసులపై కేసు నమోదైంది. ఎకనామిక్ అఫెన్స్ కింద వీరిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం ఇప్పటి వరకు మనం కూల్చివేతల విషయమే చూస్తాం, కానీ వాటికి ఎవరైతే అనుమతులు ఇచ్చారో అధికారులపై కూడా చర్యలకు దిగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఈ కూల్చివేతలు అదేవిధంగా అధికారులపై తీసుకుంటున్న యాక్షన్ సంబంధించి కూడా డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో విజయ్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ విజయ్, ఇప్పటి వరకు హైడ్రా అంటే అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చేయడం వరకు మాత్రమే అనుకున్నాం, కానీ ఇప్పుడు అధికారులపై చర్యలు కూడా దిగుతున్నారు. సో ఎంతమంది ఉంటారు, ఇంకా ఎలా అయితే లిస్టులో? దాదాపు హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 పోలీసు అధికారులపైన కేసు రిజిస్టర్ అయింది. దీంట్లో దాదాపుగా సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో దాదాపుగా 326A, 329 బిఎన్ఎస్ యాక్ట్, 3 PDP యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. మీరు ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూస్తే 6 అధికారులపైన ఈ కేసు రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి దాదాపు ఈ ఎవరైతే ఈ 6 అధికారులు హైడ్రా ఒక 6 అధికారులపైన కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళంతా కూడా 15 క్రితం చెరువుల్లో నాలాల్లో నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, వీళ్ళు ఎవరి పర్మిషన్తో అనుమతించారు, ప్రభుత్వ అనుమతి లేకుండా, దాంతోపాటుగా ఇష్టానురాతంగా ప్రైవేట్ వ్యక్తులకి ఏవైతే ఈ పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా కేసు నమోదైంది. మొత్తం 6 వ్యక్తులపైన కేసు నమోదైంది. కేసు నమోదైన వాళ్ళలో దాదాపుగా ఈ మొత్తం ఈరోజు 6 పైన కేసు నమోదైతే ఈఓడబ్ల్యూ వాళ్ళు నమోదు చేసిన 6లో చందనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న సుధాంష్తో పాటుగా హెచ్ఎండిఏ సిటీ ప్లానర్గా ఉన్న రాజ్కుమార్తో పాటు నిజాంపేట మున్సిపల్ కమిషనర్గా ఉన్న రామకృష్ణారావు, బాచిపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్న సుధీర్ కుమార్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసులు, ఈ 6 పైన కేసు నమోదైంది. కేసు హైడ్రా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండా ఈ అధికారులు కింది స్థాయి వ్యక్తులతో కలిసి నాలాల్లో, చెరువుల్లో, కట్టడాలకు ప్రైవేట్ వ్యక్తులకు పర్మిషన్లు ఏ రకంగా ఇచ్చారు, ఆ పర్మిషన్లు కూడా ఈ హైడ్రా ఫామ్ అయిన తర్వాత, హైడ్రా ఏర్పాటుకు సంబంధించి ఒక 10 ముందుగా జరిగినటువంటి ఏవైతే ఈ పర్మిషన్స్ ఇచ్చారో వీళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రా చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభుత్వ అధికారులకు కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా 6 పైన కేసు నమోదైంది. ఈ 6తో పాటుగా ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే హైడ్రా కమిషనర్ చాలా చోట్ల చెరువుల్ని పరిశీలిస్తున్నారు. చెరువుల్లో వెళ్ళినటువంటి బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఏలో కావచ్చు, ఎక్కడైతే ప్రైవేట్ కట్టడాలు కట్టారో వాళ్ళన్నింటినీ కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్తున్న నేపథ్యంలో వాటికి పర్మిషన్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 6 అధికారులు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ కావచ్చు, బాచిపల్లి ఎంఆర్ఓ కావచ్చు, చందనగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా కూడా 15 క్రితం ఇచ్చినటువంటి పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పర్మిషన్స్ ఏ రకంగా ఇస్తున్నారు, ఎవరి పర్మిషన్తో ఈ బిల్డింగ్ అని కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టారు, అధికారుల కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ స్థాయి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, కాబట్టి అందుకోసమే వాళ్ళపైన కేసులు నమోదు. ఇవన్నీ కూడా సైబరాబాద్ లిమిట్స్లో ఏవైతే చందనగర్, కుకట్పల్లి ఈ ఏరియాకి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులపైనే కేసులు నమోదయ్యి, సైబరాబాద్లో అటు ఈఓడబ్ల్యూ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇంకా మరికొంతమంది అధికారులు ఈ చెరువుల్లో నాలల్లో పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులపైన కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్.